ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి మన ఇద్దరు అక్కలు ఒక అక్క మన ఎమ్మెల్సీ కల్వకున్న కవిత గారు మరో అక్క మన ఎమ్మెల్సీ అదే విధంగా అన్న ప్రభాకర్ గారు రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారు విఠలరావు గారు అదే విధంగా మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్ గారు బాజిరెడ్డి జగన్ గారు సంజీవ్ రెడ్డి గారు ఆకల లలిత గారు అదే విధంగా వేదికపై ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ మా సుదమ్ లక్ష్మి గారు మా సోదరుడు మహేష్ బిగాల గారు చాలా రోజుల నుంచి సంజీవరావు గారి ఆధ్వర్యంలో సంజీవరావు గారి ఆధ్వర్యంలో విగ్రహం పెట్టాలి అని చెప్పేసి స్థల ఉపద్రవ గారి ఆధ్వర్యంలో చెవించారు ఉపద్రవ గారి ఆధ్వర్యంలో మల్లనాథం మూడబెట్టుకుంటారు అయితే బాగా తిరిగి పెట్టి పెట్టి ఎక్కడ పెడదామని చివరికి నిజామాబాద్ లో ఎంటర్ అయ్యేటప్పుడే పీని పీవి నరసరావు గారి దర్శనం చేసుకొని నిజామాబాద్ పోయేటట్టు మరి మంచి ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి పీవి గారి గురించి ఒక రోజు చెప్పినా సరిపోదు నేను రెండు మూడు విషయాలు చెప్తా ఎందుకంటే మాట్లాడాల్సినటువంటి వక్తలు చాలా మంది ఒక పల్లెటూరులో పుట్టినటువంటి వ్యక్తి చాలా మంది ఏమనుకుంటారంటే ఏ ఊర్లలో పెట్టినా మనకి ఏముంటుంది ఏం తెలుస్తుంది ఏదో చిన్న స్కూల్ చదువుకున్నాం మనకి ఏం చదవస్తుందని కానీ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు దేశానికి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యేది పల్లెటూరు నుంచే అది మన పీవి నరసింహరావు గారి ఉదాహరణ మన పీవి నరసింహరావు గారు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలో వివిధ శాఖల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి మందిర నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి హనుమకొండలో ఎంపీగా చేసి మనకు సంబంధం లేని రామ్టెక్ నుంచి ఎంపీగా ఎన్నికై రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాలలో ఎన్నికై అంటే ఇది మామూలు విషయం కాదు ఇది అందరితో సాధ్యం కాదు ఒక పివి నరసింహరావు గారి వల్ల సాధ్యమైంది అయితే మళ్ళీ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది రకరకాలైనటువంటి ప్రాంతాల్లో మరి వారంతా దేశానికి సేవలు అందించి ఇక రిటైర్మెంట్ అయిపోదామని చెప్పేసి రిటైర్మెంట్ అయిపోయి తన బుక్స్ అన్ని తీసుకొని వచ్చి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి సమయంలో రాజీవ్ గాంధీ గారి చనిపోవడం ఒక ఎమర్జెన్సీ వాతావరణం దేశంలో రావడం మరి దేశాన్ని నడిపించేటటువంటి ఒక నేత కావాలి దేశాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక మంచి నేత కావాలంటే వారికి మొదటగా గుర్తొచ్చింది పివి నరసింహ గారు మీరు రిటైర్మెంట్ అయిపోయినా దేశానికి మీరు అవసరం మీ సేవలు అవసరం అని చెప్పి వెంటనే ఢిల్లీకి పిలిపించి మరి ప్రధానమంత్రి చేశారు మైనారిటీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క రంగంలో కూడా దేశాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి పివి నరసింహ గారు నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తా ఉంటాడు వ్యక్తిని నువ్వు ఎక్కడ వేసినా కూడా నువ్వు పనిష్మెంట్ పోస్ట్ ఇచ్చినా కూడా దాంట్లో వాళ్ళు ఏమంటారంటే నీళ్ళలో మన మట్టిలో కూడా నీళ్ళు పుట్టిస్తారు ఇసుక ఎడారిలో కూడా నీళ్ళు పుట్టిస్తారు అని చెప్పి దానికి ఒక ఉదాహరణ చెప్పారు వారు పివి నరసింహరావు గారు జైళ్ల శాఖలో పనిచేసినప్పుడు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో నువ్వు చెప్పడం కానీ లేదా ఒక కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసింది ఈ దేశంలో రిఫార్మ్ తెచ్చిందే పివి నరసింహరావు గారు మరి ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు ఈ విషయాన్ని చెప్పాను అంటే మరి దేశానికి అంత గొప్ప సేవ చేసి మన రాష్ట్రానికి అంత గొప్ప సేవ చేసి సొంత పార్టీలో ఎంతైతే గౌరవం దొరికిందో అంతకంటే గౌరవం మనమిచ్చుకోవాలి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి సెంటర్లో మనం విగ్రహం పెట్టాలి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి వారే ముందుకు నడిచి శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేసి ప్రపంచవ్యాప్తంగా వీలైన ప్రతి చోట విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్తే ఇప్పుడే ప్రభాకర్ రావు గారు చెప్పినట్టు మా సోదరుడు ఆస్ట్రేలియాలో సిడ్నీలో కూడా మరి విగ్రహం ఏర్పాటు చేశారు చాలా దేశాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు వారు చాలా టచ్లో ఉంటారు టచ్లో ఉంటూ మరి వాణిదేవి గారు కూడా కవితక్క కూడా చాలా దగ్గర
ఈ దేశంలో పెట్టాలి ఆ దేశంలో పెట్టాలి అని చెప్పేసి కవితక్క గారికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్ తో వారందరికీ సూచించడం విగ్రహాలను పంపేయడం మరి అక్కడ ఏర్పాటు చేయడం మరి నిజంగా మహాత్మా గాంధీ ఎంత గొప్పోడో వారి విగ్రహం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పెట్టిండో మరి పివి నరసింహ గారి విగ్రహాలు కూడా ఈ రోజు అదే విధంగా మరి దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా పెడతా ఉండడం మరి ఇంతకంటే ఉదాహరణ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు మరి బ్రాహ్మణ సోదరుల గురించి ఒక విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాహ్మణులపై ప్రేమతో బ్రాహ్మణ సదర్ని ఏర్పాటు చేసినటువంటి విషయం వాస్తవం ఇంతకుముందు ఏ ప్రభుత్వం కూడా చేయలే కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఒక మంచి వాతావరణంలో 10 కోట్ల రూపాయలతో బ్రాహ్మణ సదర్ని ఏర్పాటు చేశారు మరి మీ అందరికీ అన్ని స్కీమ్లలో కూడా కులం మతం భేదం లేకుండా ప్రతి స్కీమ్లో కూడా మీకు కూడా ఎలిజిబిలిటీ ఉంది ప్రతి స్కీమ్లో ఏ కులం అనేది లేదు కేవలం ఇన్కమ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా బిపిఎల్ ఫ్యామిలీ అనేదే కాదు అంతే తప్ప ఈ కులం ఆ కులం అనేది లేదు మరి మీ అందరికీ మరోసారి ఈ పంగరవర్గం చేరస్తాలో పివి నరసింహ గారి విగ్రహం ఏర్పాటు చేసిన వారందరికీ దీనికోసం పాటుపడిన వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు జై హింద్ జై తెలంగాణ